Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ayyanna double game Chandrababu ku shock istara enti rajakeyallo eppude em jarugutundo evaro cheppaleru anduvalla veeru parama nishtha garishtulu ani kaani veere ato ito maarutarani kaani cheppadaniki asalu velledu. ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకే సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన చంద్రబాబు కంటే కూడా టీడీపీలో ముందు వచ్చినవారు. సాక్షాత్తు అన్న ఎన్టీఆర్ అయ్యన్న పాత్రుడిని ఏరుకోరి ఎంపిక చేసి మరీ బి ఫారం చేతిలో పెట్టిన చరిత్ర ఉంది. అటువంటి అయ్యన్న పాత్రుడు టీడీపీని విడతారా అంటే ఏమో చెప్పలేం అన్న మాట కూడా ఉంది. కరడు కట్టిన టీడీపీ ముఖ్యులు ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వారే. సైకిల్ దిగిపోయిన నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు లాంటి వారు పార్టీ మారితే వింతేముంది అన్న మాట కూడా ఉంది. ఈ మధ్య విశాఖలో 2 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా సిటీలో ప్రారంభించారు. విశాఖ నగరం అంతా ఈ మొక్కలను నాటి పచ్చదనం పరిమళింపచేయాలన్నది దీని వెనుక ఉద్దేశం. అయితే 2 కోట్ల మొక్కలను ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసింది మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి చెందిన రిసార్ట్స్ సంస్థ అంటున్నారు. మరి ఇదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా ఉంది. తెల్లారి లేస్తే అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డిని జగన్ని ట్విట్టర్ ద్వారా తిడుతూ ఉంటారు. మరి ఈ మతలబు ఏంటి అని అటు వైసీపీ ఇటు టీడీపీ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. ఇక భోగాపురం విమానాశ్రయం పరిధిలో అయ్యన్న పాత్రుడుకు 400 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ ఆయన రిసార్ట్స్ కూడా ఉంది. ఎప్పుడైతే భోగాపురం విమానాశ్రయ విస్తరణ పనులు మొదలయ్యాయో అప్పుడే ఈ భూముల మీద కన్ను పడిందని అంటున్నారు. గతంలోనే టీడీపీలో అయ్యన్న పాత్రుడికి బద్ద విరోధి గంటా శ్రీనివాసరావు ఈ భూములను కూడా విమానాశ్రయ విస్తరణకు వాడేయాలనుకుంటే చంద్రబాబు ద్వారా అయ్యన్న పాత్రుడు చెప్పించుకుని వాటిని కాపాడుతున్నారు. ఇప్పుడు వైసీపీ సర్కారు ఉంది. అయ్యన్న పాత్రుడు ఖచ్చితంగా టార్గెట్ అవుతారు. ఎందుకంటే ఆయన జగన్ని కూడా వదలకుండా నిందిస్తున్నారు. దాంతో ఇప్పుడు అయ్యన్న రిసార్ట్స్, ఆయన భూములు, వ్యాపారాలు అన్నీ కూడా ఇబ్బందులు పడినట్లేనని అంటున్నారు. సరే, రాజకీయాలు ఎలా ఉన్నా ఈ భూములు కాపాడుకోవడం ఇప్పుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి అత్యవసరం అంటున్నారు. దాంతో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం తెర వెనుక మొదలైందని అంటున్నారు. దీనిలో భాగంగానే అయ్యన్న పాత్రుడు రిసార్ట్స్కి చెందిన వారే విజయసాయిరెడ్డితో క్లోజ్ రిలేషన్స్కి తెరలేపారని చెబుతున్నారు. మరి విజయసాయిరెడ్డి తలుచుకుంటే అయ్యన్న పాత్రుడు భూములకు అభయం వస్తుంది. దాంతోనే ఇలా మొక్కలను స్పాన్సర్ చేసే పేరిట కథ నడిచిందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా అయ్యన్న పాత్రుడు ఇప్పటికిప్పుడు వైసీపీలోకి రాకున్నా తన సౌండ్ తగ్గిస్తారని అంటున్నారు. మరోవైపు టీడీపీకి భవిష్యత్తు పెద్దగా లేదని తేలుతున్న వేళ కుమారుడి కోసమైనా ఆయన ఈ వైపు వస్తారన్న ప్రచారం ఉంది. మరి అదే కనుక జరిగితే చంద్రబాబుకు భారీ రాజకీయ నష్టం జరిగినట్లే. అలాగే గంటా శ్రీనివాసరావుకు కూడా అయ్యన్న పాత్రుడు రాజకీయంతో చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు.